అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని చర్లోపల్లి కాలనీలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. శ్రీరామచంద్రుని వారి తరపున రామాంజులమ్మ, గురుపాదస్వామి దంపతులు మరియు సీతమ్మ వారి తరపున రాజలక్ష్మి, నర్సారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం ఉదయం 11:55 అభిజిత్ లగ్నమందు వేద పండితులచే మాంగళ్య ధారణ, ముత్యాల తరంరాలతో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. రాజ్యలక్ష్మి, నర్సారెడ్డి దంపతులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి అర్చకులు ఆశీర్వదించారు. ఆంజనేయ స్వామి భక్తులతో శ్రీరామ నామస్మరణంతో ప్రాణంగం మారుమూరిగింది. స్వామివారి కళ్యాణం తర్వాత తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజలక్ష్మి, నర్సారెడ్డి, రామాంజులమ్మ, గురుపాదస్వామి దంపతుల ఆధ్వర్యంలో వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరుగుతుంది, మీరు ఇప్పుడు అమ్మాయి తరపున తాంబూలానికి ఏం సమర్పణ చేస్తారా? తాంబూలాలు ఇవ్వడానికి దాంట్లో కాస్త దక్షిణ ఇచ్చేసి కన్యాదాత్రి చెప్తారు. పంపిస్తున్నామంట కాబట్టి నిన్న జరిగిపోయింది కదా, అన్ని మాట్లాడుతున్నాము, వచ్చారు, అందరికి తెలిస్తే బాగుంటుంది. సర్లే అండి, మదర్ పేరు తెలంగాణ తాంబూల సమర్పణ చేస్తామని చెప్పింది సార్. వాళ్ళ తరపున అమ్మాయి పక్షాన వాళ్ళ మొదట కాన్మాజీ కోసము మదర్ పేరు చందన తాంబూలాలంటే మీకు సమర్పణ చేస్తాము. రైల్వే కూడా ఇచ్చేసాం. సాంబార్ పేరు మీద, మన ఆశ్రమం పేరు మీద అది అనంతపూర్ లో అయితే గత ఇక్కడే చావుతుంది, ఎక్కడ ఆగదు, ఆ పన్న కూడా ఆగదు. ఓకేనా? నో సిగ్నల్ దానికి అంటే అబద్ధం అండి సార్. ఇట్లా మాట చెప్పండి, భూమి ఎంత Thank you.
అట్లా ముక్కండి అందా స్వామి అట్లా ముక్క స్వామి అట్లా ముక్కండి అక్కడ అట్లా ఉన్నాను సార్ అట్లా వాళ్ళు అది ఒకసారి మామూలు చూపించి మామా.